నిన్న వికారాబాద్ జిల్లాలో కలెక్టర్ సబ్ కలెక్టర్ అధికారుల మీద జరిగినటువంటి జాడిని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తా ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ పక్క ప్లాన్ గా తెలంగాణలో విధ్వంసం సృష్టించి లబ్ది పొందినటువంటి ఒక ఆలోచనతోటి ప్రభుత్వాన్ని బదనాం చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ప్రేరేపిస్తున్న దాడిగా మేము చూస్తా ఉన్నాము. తెలంగాణలో గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక ప్రాంతాలలో పరిశ్రమల పేరు మీద, ప్రాజెక్టుల పేరు మీద ల్యాండ్ ఆక్విజిషన్ చేసినప్పుడు శాంతియుతంగా జరగనిచ్చినా గానీ ఏనాడు కూడా కాంగ్రెస్ పార్టీ ఇలాంటి దాడులను ప్రేరేపించలేదు. శాంతియుతంగా అవకాశం ఇచ్చి అభిప్రాయాలు చెప్పించేటట్లు చేసినా గానీ ఏనాడు కూడా అధికారుల మీద దాడి చేసినట్టు సందర్భం లేదు. ఇవాళ తిరగబడ్డ తెలంగాణ అని చెప్పేసి హరీష్ రావు కేటీఆర్ ట్విట్ చేస్తా ఉన్నారు. అంటే మీ భాషలో మరి అధికారుల మీద దాడి జరగడం తిరగబడ్డట్లా? మరి మీ హాయంలో అబ్దుల్లాపూర్ మెట్లో MR1 పెట్రోల్ పోసి కాల్చినప్పుడు మరి తిరుగుబాటనా అట్లా అనొచ్చా? 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నవారు ఒక అధికారుల మీద దాడిని మీరు ఎలా యాక్సెప్ట్ చేస్తారు? ఖండించాల్సింది పోయి. ఏదైనా భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, రైతులా కావచ్చు, ఇంకెవరికన్నా ఏదైనా ఒక పరిశ్రమ తీసుకోవాలనుకున్నప్పుడు రకరకాలైన భిన్నాభిప్రాయాలు ఉంటాయి. దాన్ని సామరస్యంగా వాళ్ళ అభిప్రాయాలను చెప్పి సమస్యను పరిష్కరించుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ అట్లా కాకుండా మీరు తిరగబడ్డ తెలంగాణ చెప్పేసి దాన్ని ఎంకరేజ్ చేస్తూ అధికారుల మీద దాడిని మీరు సపోర్ట్ చేస్తున్నట్లుగా ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. మీరు చేసినప్పుడు మల్లన్న సాగర్ లో ఏ రకంగా ప్రజాప్రయోజనం చేశారు? అదే ఫార్మాసిటీలో ప్రజాప్రయోజనం చేసినప్పుడు ఎక్కడ చేశారు? మీ హయాంలో తీసుకున్నటువంటి ల్యాండ్ అక్విజిషన్ సందర్భంలో మీరంతా కూడా పోలీసులను పెట్టి ప్రెషర్ చేసి రైతులకు బేడిలేసి కూడా సంఘటనలు ఉన్నాయి. మరి అదంతా కూడా మీరు మేము ఆ రోజు మా పార్టీ అక్కడ ఉన్నటువంటి సమస్యను ఇది కాదు ఇట్లా చేస్తే బాగుంటుందని చెప్పినా గానీ ఏనాడు కూడా అధికారుల మీద దాడిని చేసినటువంటి పరిస్థితి ఈ 15 రోజుల్లో మా కాంగ్రెస్ పార్టీ చేయలేదు. కానీ ఇవాళ మీరు అధికారం పోయిందనేటువంటి దాహంతో, అధికారం పోయిందనేటువంటి ఆవేదనలో ఇవాళ మీరు ఈ రకంగా దాడులు చేస్తున్నారు. ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. నిన్న జరిగినటువంటి దాడిలో ఏదైతే ఒక ప్రముఖ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను మాజీ ఎమ్మెల్యే, అక్కడ మాజీ ఎమ్మెల్యే ఎవరైతే పట్నం నరేందర్ రెడ్డి నుండి అతనితో 42 సార్లు మాట్లాడినట్లుగా వార్తలు వస్తా ఉన్నాయి. అంటే మరి ఈ 42 సార్లు ఒకటి రోజు మాట్లాడిండే దీని వెనుక ఆయన కుట్ర ఉన్నట్లే కదా. ఇది రైతాంగం అంతా కూడా ఒకసారి ఆలోచన చేయండి. పరిశ్రమలు, వ్యవసాయం అన్నది కలిపి రెండు కళ్ళగా తెలంగాణలో అభివృద్ది చెందాలంటే రెండు ఉండాలి. కానీ ఇవాళ కొందరు రెచ్చగొట్టి కావాల్సి ప్రభుత్వం బంధనం చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ఈ రకమైనటువంటి ప్రేరేపిస్తున్నారు. దీనివల్ల తెలంగాణ అభివృద్ది కుంటుపడుతుంది, రైతాంగం నష్టపోతారు. ఇది తెలంగాణకు మంచిది కాదు అనే విషయాన్ని రైతులంతా గ్రహించాలి. టీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాల్లో అనేక రకమైన దాడులు చేసింది, రైతులకు బేడీలు వేసింది, రైతులను ఇసుకలారులు ఇచ్చి తొక్కించినటువంటి సందర్భాలున్నాయి, జైల్లో పెట్టినటువంటి సందర్భాలున్నాయి, రోడ్డు మీదకి రానియలేనటువంటి పరిస్థితులు ఆ రోజున్నాయి. కానీ ఇవాళ మేము శాంతియుతంగా యువతతోటి, రైతులతోటి, ప్రజలతోటి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మాట్లాడి వాళ్ళు నొప్పించి కావాల్సినటువంటి భూములు పరిశ్రమలు తీసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నది. అందులో భాగమే నిన్న పోలీసులు లేకుండా కూడా గ్రామానికి వెళ్లినటువంటి సందర్భం. కానీ మీరు 15 ఏళ్లలో ఏనాడు కూడా ఎక్కడికి పోవాలంటే పోలీసు బలగాలు లేదు, మీరు వెళ్లలేరు. కానీ ఇలా ప్రజాప్రభుత్వంలో భాగంగా పోలీసులు లేకుండా, వాళ్ళ సపోర్ట్ లేకుండా మీ ఆ గ్రామానికి వెళ్లడం జరిగింది. కానీ బీఆర్ఎస్ పార్టీ పకడ్బందీగా వాళ్ళ నాయకులతోటి ప్రేరేపించి దాడులు చేపించి వీళ్లు క్షణికానందం పొందాలని చూస్తా ఉన్నారు. అధికారుల మీద దాడులు చేస్తే రేపు అధికారులంతా తిరగబడితే మీ పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచన చేయండి. ఇది మంచి పద్దతి కాదు. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తా ఉన్నాం. ఇప్పటికైనా హరీష్ రావు, కేటీఆర్ కళ్ళు తెరవాలి. ఇట్లాంటి దాడులను మీరు మరి ఏకీభవిస్తారా, వ్యతిరేకిస్తారా మీరు తేల్చుకోండి. మీ హయాంలో ఎన్ని ల్యాండ్ ఆక్విజిషన్ చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఏనాడు కూడా అధికారులను కానీ ఎక్కడ రెచ్చగొట్టి మేము రైతుల తరఫున కానీ మా కాంగ్రెస్ పార్టీ కానీ ఏనాడు కూడా దాడులు చేయించలే. కానీ వల్ల మీరు ఈ 10 నెలలే ఆగలేరు. 10 నెలల్లో మీరు అధికారం పోగానే అహంకారం అయిపోయి ఇవాళ దాడులు చేస్తున్నటువంటి విధానాన్ని రాష్ట రైతాంగం, తెలంగాణ సమాజం కూడా ఒకసారి ఆలోచించాల్సిందిగా తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ తరఫున ఈ రైతాంగానికి, తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.